వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సుష్మిత మధు. నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ని. నా ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు కొన్ని కెరియర్ గైడెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ టాపిక్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో నేను మీకు చాట్ జీపీటీతోని మనం ఎలా అర్నింగ్స్ చేసుకోవచ్చు అది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాట్ జీపీటీ మన అందరికీ తెలుసు, ఓపెన్ ఏఐ ఒక కంపెనీ వాళ్ళది. ఇది ఒక ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ లో ఏం చేస్తారు, ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మీద క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. ఈ సాఫ్ట్వేర్ లో మనం అడిగిన క్వశ్చన్స్ కి అది మనకు ఆన్సర్ ఇస్తుంది. ఎలా ఆన్సర్ ఇస్తుంది? టెక్స్ట్ ఫార్మాట్ లో ఆన్సర్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చాట్ జీపీటీలో లాగిన్ చేశాక వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మీరు కమాండ్ చేస్తే, కమాండ్ అయినా చెప్పొచ్చు లేకపోతే ప్రాంప్ట్ అయినా చెప్పొచ్చు, మీరు మీ క్వశ్చన్ ని ఎంటర్ చేస్తే చాట్ జీపీటీ విత్ ఇన్ సెకండ్స్, అంటే సెకండ్స్ లోపలే మీకు మొత్తం ఆన్సర్ అది క్రియేట్ చేసేస్తుంది. చాలా బ్రిలియంట్ గా, చాలా స్మార్ట్ ఆన్సర్ క్రియేట్ చేసేస్తుంది. ఈ ఆన్సర్ ని చాలా మంది ఎస్ఏ రైటింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు, స్కూల్ ప్రాజెక్ట్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు, అలాగే డిజిటల్ మార్కెటింగ్ లో ఎస్ఈఓ ఒక టాపిక్ ఉంటుంది, ఒక టెక్నిక్ ఉంటుంది. ఎస్ఈఓ చేసేటప్పుడు చాలా పెద్ద పెద్ద కంటెంట్ అవసరం ఉంటుంది. సో ఈ చాట్ జీపీటీని మనం అలా కూడా కంటెంట్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చాట్ జీపీటీ వల్ల మనం ఇంకా ఏమేం టెక్నిక్స్ చేస్తూ అర్నింగ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఫ్రీలాన్సింగ్ చేస్తూ మనం అర్నింగ్ చేసుకోవచ్చు, ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ థింగ్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం డెఫినెట్లీ కంటెంట్ క్రియేషన్, కంటెంట్ క్రియేషన్ కోసం ఈ చాట్ జీపీటీని యూజ్ చేస్తాం. కంటెంట్ ఎవరి కోసం క్రియేట్ చేయాలి చాలా మంది అడుగుతారు కదా. మార్కెట్లో అంటే ఇండియాలో లేకపోతే అబ్రాడ్ లో చాలా బిజినెస్ ఓనర్స్ ఉంటారు, అలాగే కొందరు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ కూడా ఉంటారు. ఈ బిజినెస్ ఓనర్స్ కి వాళ్ళ వెబ్సైట్ గూగుల్లో కనిపించడానికి వాళ్ళు పెద్ద పెద్ద ఆర్టికల్స్ లేకపోతే ఎస్ఈఓ టెక్నిక్స్ చేపిస్తారు, ఎస్ఈఓ ప్రాసెస్ చేపిస్తారు. ఎస్ఈఓ ప్రాసెస్ చేపించేటప్పుడు వాళ్ళకి కంటెంట్ రాసి ఇచ్చే వాళ్ళు డెఫినెట్లీ అవసరం ఉంటుంది. కంటెంట్ రాసి ఇచ్చే వాళ్ళని మనం ఇంగ్లీష్ లో ఏమంటాము, కంటెంట్ రైటర్స్ అంటాం. సో కంటెంట్ రైటర్స్, సపోజ్ ఒక పర్సన్ ఇంట్లోనే కూర్చొని నేను హ్యాపీగా చాలా తక్కువ ఎఫర్ట్స్ పెడుతూ అర్నింగ్ చేయాలి అంటే అట్లాంటి కంటెంట్ రైటింగ్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ మీరు వెతుకోవాలి. ఎలా వెతుకుతారు? మార్కెట్లో అంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ freelancer.com, సెకండ్ వెబ్సైట్ upwork.com, థర్డ్ వెబ్సైట్ fiverr.com. ఇట్లాంటి వెబ్సైట్స్ అయినా యూజ్ చేయండి, లేకపోతే లింక్డ్ఇన్ లో కూడా చాలా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీరు ఈ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ని వెతికి ఆ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ పోస్ట్ చేసే పర్సన్ ఎవరు వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఇవి 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 చేయగలుగుతారు, ఈ టాపిక్స్ మీద మీరు కంటెంట్ క్రియేట్ చేయగలుగుతారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కన్విన్స్ చేసి ఆ ప్రాజెక్ట్స్ మీరు తీసుకురావచ్చు. సో అలా ఫ్రీలాన్సింగ్ లో మీరు కంటెంట్ క్రియేషన్ ఈ టాపిక్ మీద లేకపోతే ఈ స్కిల్ బేస్డ్ మీద కూడా చాట్ జీపీటీని యూజ్ చేస్తూ మీరు వర్క్ చేసుకోవచ్చు, అర్నింగ్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, సెకండ్ ఆప్షన్, చాట్ జీపీటీని మనం ఎలా యూజ్ చేస్తామంటే సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ కదా. బిజినెస్ అయినా చెప్పచ్చు, బిజినెస్ ఓనర్స్ అయినా చెప్పచ్చు, బిజినెస్ ఓనర్స్, బిజినెస్ మార్కెటింగ్ టీమ్ వాళ్ళు సోషల్ మీడియాలో అప్డేట్స్ పెట్టడానికి లేకపోతే సోషల్ మీడియాలో పెద్ద మంచి బ్యూటిఫుల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు, ఈ ఇమేజ్ లోపల కూడా వాళ్ళకి ఏదో కంటెంట్ కావాలి, లేకపోతే ఆ సోషల్ మీడియా పోస్ట్ తో పాటు వాళ్ళకి ఒక 3-4 పారాగ్రాఫ్స్ కంటెంట్ కావాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయాలి కదా. ఇవన్నీ పోస్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి కంటెంట్ అవసరం ఉంటుంది. ఈ కంటెంట్ ఎవరు క్రియేట్ చేస్తారు? మనం క్రియేట్ చేస్తాం, అంటే కంటెంట్ రైటర్స్ క్రియేట్ చేస్తాము. కంటెంట్ రైటర్స్ అఫ్ కోర్స్ చాట్ జీపీటీ లేకపోతే గూగుల్ ది బార్డ్, ఇంకొక ఏఐ టూల్ ఉంది. ఇట్లాంటి టూల్స్ ని యూజ్ చేసి మనం సోషల్ మీడియా కోసం కూడా కంటెంట్ క్రియేట్ చేసి ఇవ్వచ్చు. ఇవి అన్ని మీకు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ లాగా వస్తుంది. సోషల్ మీడియా కోసం కంటెంట్ క్రియేట్ చేయండి, వెబ్సైట్ కోసం కంటెంట్ క్రియేట్ చేయండి, ఆర్టికల్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేసి ఇవ్వండి అని మీకు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ వస్తాయి. సో ఇది కూడా ఒక మంచి ఆప్షన్, మీరు ఇంట్లో కూర్చొని ఈ చాట్ జీపీటీని యూజ్ చేస్తూ అర్నింగ్ చేసుకోవడానికి మంచి ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి కొందరు బీటెక్ ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. మేజర్ ప్రాజెక్ట్స్, మైనర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అలాగే బిఎడ్ చేసేటప్పుడు లేకపోతే ఏమైనా క్వాలిఫికేషన్ డిగ్రీ చేసేటప్పుడు, పీజీ చేసేటప్పుడు వాళ్ళకి అకాడమిక్ ప్రాజెక్ట్స్ ఉంటాయి.
అకాడమిక్ ప్రాజెక్ట్స్ అంటే వాళ్ళు కాలేజ్ లో సబ్మిట్ చేయాలి, అట్లాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేసేటప్పుడు కూడా కొందరు ఎక్స్టర్నల్ సోర్సెస్ ని హైర్ చేస్తారు. ఎక్స్టర్నల్ సోర్సెస్ అంటే నాకు టైం లేదు, నా వల్ల అయితే లేదు స్టూడెంట్స్, సో వాళ్ళ ఫ్రెండ్స్ కైనా లేకపోతే బయట ఎవరికైనా కంటెంట్ రాసి ఇచ్చేట్లాగా వాళ్ళు వర్క్ ఇస్తారు. సో మీరు అట్లాంటి స్టూడెంట్స్ అయినా అట్లాంటి కాలేజెస్ తోని కూడా మీరు కమ్యూనికేట్ చేస్తూ ఆ కంటెంట్ రైటింగ్ పార్ట్ ని, ఆ ప్రాజెక్ట్ కంటెంట్ రైటింగ్ పార్ట్ ని మీరు తీసుకోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్ అకాడమిక్ ప్రాజెక్ట్స్ అంటారు కదా, అకాడమిక్ ప్రాజెక్ట్స్ రాస్తూ కూడా మీరు చాట్ జీపీటీని యూజ్ చేస్తూ మీరు ప్రాజెక్ట్స్ తెచ్చుకోవచ్చు, హ్యాపీగా ఇంట్లో కూర్చొని అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, చాలా మంది ఇలా అనుకోవచ్చు ఈ ఏఐ టూల్స్ ని యూజ్ చేసి మనం అర్నింగ్స్ అంటే 1 మంత్ లోనే మనం లక్షల్లో సంపాదిస్తామా? డెఫినెట్లీ కాదు. మేబీ మీ అర్నింగ్ స్టార్టింగ్ లో కొంచెం చిన్న చిన్న అమౌంట్ నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు, కానీ విత్ ఎక్స్పీరియన్స్, మీరు ఎంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఎంత ఫాస్ట్ గా వర్క్ చేస్తున్నారు, దీని బేస్డ్ మీద మీకు అర్నింగ్స్ ఉంటాయి. మీరు లక్షల్లో సంపాదిస్తారా, 10,000, 20,000 సంపాదిస్తున్నారా, ఇది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ టాలెంట్, యువర్ స్పీడ్ ఆఫ్ వర్క్, ఇంకా మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పొచ్చు. సో కన్క్లూజన్ లో మీకు ఏం చెప్తానంటే, మార్కెట్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆ ఆపర్చునిటీస్ ని వెతికి ఆ ఆపర్చునిటీస్ మీద వర్క్ చేయడం అది మీ మీద ఉంటుంది. ఆపర్చునిటీస్ అంటే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అయినా లేకపోతే ఏఐ టూల్స్ ని యూజ్ చేస్తూ వర్క్ చేయడం, ఇట్లాంటి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు గూగుల్ ఇంకా యూట్యూబ్ చూస్తే డెఫినెట్లీ మీకు మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీకు కనిపిస్తూనే ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా వేరే కెరియర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుష్మిత మధు, నమస్తే.